కలల లోగిళ్లకు కొత్త కాంతి మిద్దె తోట, రసాయన రహిత కూరగాయలకు శ్రీకారం డాబా సేద్యం, ఆధునిక జీవన ఒత్తిళ్లకు ఉపశమనం మిద్దె తోట చల్లని గాలి. అవును, సొంతింటి పంట ఆరోగ్యదాయకం, ఆనందదాయకం. మిద్దె తోట పెంపకం ప్రశాంత జీవనానికి నిలయమని నిరూపిస్తున్నారు హన్మకొండకు చెందిన కటుకూరి స్వరూప నారాయణరెడ్డి దంపతులు. 7 పదుల వయసులో సునాయాసంగా డాబా సేద్యం చేస్తున్నారు. మందుల అవశేషాలు లేని కమ్మని కూరగాయలను సులభంగా పండిస్తున్నారు. లాక్డౌన్ కాలంలో ఒక్క కూరగాయ కూడా బయట నుంచి ఖరీదు చేయకుండా అన్నీ సొంతంగా పండించుకుని సహజ కూరల మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. దంపతులిద్దరూ రోజుకు 4-5 గంటలు మిద్దె తోటలో స్వేదం చిందిస్తూ మొక్కలే తమ బిడ్డలుగా ఆలనా పాలనా చూస్తూ ఆనందం పొందుతున్నారు. తోట మధ్య నిత్య శ్రమతో శారీరక అవస్థల నుంచి స్వస్థత పొంది ఆరోగ్యంగా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ వృద్ధ దంపతుల అందమైన మిద్దె తోటని చూద్దాం పదండి. నా పేరు స్వరూప అండి. మేము హన్మకొండ రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటాము. మాకు మొదటి నుంచి చెట్లు అంటే బాగా ఇష్టం అండి. రఘువత్తన్ రెడ్డి గారిది మేము అది వీడియో చూసి నారపల్లికి వెళ్ళి వారి తోట చూసి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల క్రితము 4 ఫీట్ల వెడల్పుతోటి 6 ఫీట్ల పొడవుతోటి మడులు నిర్మించుకున్నాము. ఇది కూడా వారి సలహాతోటే నిర్మించుకున్నాము. మట్టి 3 వంతులు 1 వంతు పశువుల ఎరువు కలిపి ప్రతి సంవత్సరం ఎండాకాలంలో నింపుకుంటామండి. నింపిన తర్వాత అప్పుడు కానీ మళ్ళీ వ్యవసాయం మొదలవుతుంది. ఇప్పుడు మాత్రం మా తోటలో వంకాయ చెట్లు, సోర, బీర, బెండ, ఎర్రబెండ, తెల్లబెండ, 2 రకాల బెండ, చెమ్మ, పుదీనా, పాలకూర, లాంగ్ బీన్స్, నల్ల మిరపకాయలు, మామూలు మన మిర్చి, గోంగూర, మన బచ్చలికూర, అది చెన్నెంగాకని అంటారండి, ఇది కూడా చాలా మంచిది, మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ప్రస్తుతానికి చెమ్మ చెట్టు ఇవన్నీ ఉన్నాయండి మా తోటలో. ముఖ్యంగా మన ఇంటి పంట తినాలి, మందులు లేని పంట తినాలి, ఆరోగ్యమైన జీవన విధానానికి అలవాటు పడాలి. ఇక్కడ అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టే కంటే మన తోటలో మనం పనిచేసుకుంటే ఇద్దరము హాయిగా ఉంటాము, ఆనందంగా ఉంటామని చెప్పి ఈ తోట స్టార్ట్ చేయడం జరిగింది. 3 సంవత్సరాలు మంచిగా చేసినాము. కోతులు చేయబట్టి 1 సంవత్సరం మానేసినాం. కోతులు ఒకటి మేము మొత్తానికి లేవలేని పరిస్థితి అయిపోయినా, చక్రాల కుర్చీకి అంకితం అయిపోయినా. అట్లాంటి దాన్ని మళ్ళీ ఈ సంవత్సరం మొదలుపెట్టినా ఇప్పుడు రోజు ఒకసారి అయినా మెట్లెక్కుతా ఊడ్చుకుంటాను నా తోట నేనే. అంతకుముందు నేను చేయలే, అంతకుముందు నెలకు ఒకసారి కూడా ఎక్కల. ఇప్పుడు మాత్రం తప్పకుండా ప్రతిరోజు కాకుండా 2 రోజులకొకసారి అయినా ఎక్కుతా, ఇదంతా నేనే ఊడ్చుకుంటా. మా వారి సహకారంతో బాగానే చేసుకుంటున్నా. కారణం ఏంటంటే శరీరానికి కూడా శ్రమ ఉంటుంది, ఈ ఎండకు డి విటమిన్ వస్తుంది, మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నా. మా వారైతే 3 గంటలు ఇలానే ఉంటారు, రమ్మంటే కానీ రారు. ఇది మా బిల్డింగ్ విస్తీర్ణం మొత్తము 1035 గజాల అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుందండి. ఇది దీంట్లో మేము ఈ గద్దెలు ఇలా నిర్మించుకున్నాము. కొన్ని సరిపోవని బకెట్లు కూడా పెట్టుకున్నాము. ఇది చిక్కుడు అండి, వచ్చేసి కూర్చుని కాసే చిక్కుడు. ఇది వంకాయ అండి, ఇవి పొడుగు వంకాయలు, గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇది తెల్లబెండ, మామూలు మన బెండ. ఇది వచ్చేసి ఎర్రబెండ. ఇది గోంగూర అండి, ఇదంతా బెండ, మొత్తం బెండ పెట్టేసుకున్నాము ఇందులో. ఇవి వచ్చేసి గుండ్రటి వంకాయలు. ఇది పాలకూర అండి, సహజంగా అంతటా కనిపించవు, దొరకవు. ఇక్కడ మట్టుకు మేము వాటిని బోడకాకర చెట్టు పెట్టుకున్నాము. బోడకాకర తీగ ఇప్పుడే వస్తుంది, కాకపోతే సీజన్ కాదు కాబట్టి కాయలు అయితే నిలవట్లేదు, పడుతున్నాయి కానీ నిలవట్లేదు కాయలు. ఇది గులాబీ, మందార,
ఇగో ఇవి కూడా రౌండ్ బెండకాయలండి, అది వంకాయలండి రౌండ్వి. ఇగో విత్తనానికి అని వదిలిపెట్టామండి, ఇంత పెద్దగా అయిపోయింది చూడండి. ఇది వచ్చేసి టమాటా చెట్లు, ఇప్పుడు అంతా ముడత పట్టినాయండి, వర్షాలకంతా ఖరాబ్ అయిపోయినాయి. ఇది సోరండి, మేము కింద పెట్టి పైకి పాకిచ్చుకున్నాము. దాదాపు ఇప్పటి వరకు ఒక 75 కాయలు కాసినాయండి ఇప్పటి వరకు. ఈ వర్షాలకు ఖరాబ్ అయిపోయింది, లేకపోతే ఇంకా వచ్చేటివి. మా మిద్దె తోటను మేము మొదలు మా అవసరాల కోసం, ఒకటి శరీరం కూడా బాగుండాలని, ఆరోగ్యమైన ఆహారం తినాలని, పెస్టిసైడ్ లేకుండా పండించుకోవాలని ఆలోచనతోటి మేము నిర్మించుకున్నాం. నేను మా వారు పొద్దున 1 గంట, సాయంత్రం 1-2 గంటలు ఈ తోటలోనే పనిచేసుకుంటామండి. ఊడ్చుకోవటము, మట్టి అంతా మేమే చేసుకుంటాం, వేరే సహకారం ఎవరిది లేదు. మాకు వచ్చినవి కూడా మేము తినక 10 మందికి ఇస్తామండి కూరగాయలు. ఎరువులు లే, ఎరువులతోటే పంట. ఏదన్నా రోగం వచ్చిందంటే కషాయం కొడతాం, వేప నూనె లేదంటే వేపాకులు, కానగాకులు అన్నీ మరగబెట్టి ఆ కషాయం చల్లుకుంటాం, లేకపోతే గోమూత్రం. ఇంకంతకుమించి మేమేం వాడాం, వాటితోటే ఇవి బాగైపోతాయి చెట్లు. గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితము బాగా కాళ్ళనొప్పులు వచ్చేసి లేవకుండా అయిపోయినాం. అయిన తర్వాత ఈ తోట ఖరాబ్ అయిపోయింది కదా అని బాధతోటి మళ్ళీ మొదలుపెట్టినాం. మొదలుపెట్టిన దగ్గర నుంచి అస్సలు నడవని దాన్ని, వంగటం కానీ లేవటం కానీ నాకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. చక్కగా తోటంతా ఊడ్చుకుంటా, తోటలో చాలాసేపు పని చేసుకుంటా చాలా సంతోషం ఉంది. మా వారికి 30 సంవత్సరాల క్రితము హార్ట్ ఆపరేషన్ అయింది, అప్పుడు చాలా ఇబ్బందులు ఉండే. తర్వాత రెండోసారి మళ్ళీ అయింది, రెండోసారి అయిన తర్వాత కూడా ఇప్పుడు తను ఆ ఇబ్బంది లేదండి. ఇటు లెఫ్ట్ సైడ్ పడుకోనియకపోయేది. ఈ తోటలో పని చేయటము, ఈ కూరగాయలు మనం తినటంతో తను చాలా ఆరోగ్యంగా హాయిగా ఉన్నారండి. ఇది మాత్రం ఎవరైనా చేసుకుంటే మంచిదండి. మన కూరగాయలు మనం తింటాము, మందులు లేని తిండి. రోజటి రోజు పైన పోయి కింద గిన్నె పెట్టి పైకి వచ్చి తెంపకపోవచ్చు మనం కూరగాయలు. అది హ్యాపీ, హ్యాపీ అయిన లైఫ్. కాకర అండి, కాకపోతే వర్షానికి అంత ఖరాబ్ అయి చచ్చిపోతుంది. చాలా లాంగ్, పెద్ద పెద్ద కాయలు కాస్తుంది ఇది కాకర. ఇగో ఇవి లాంగ్ బీన్స్ అండి, లాంగ్ బీన్స్. ఒక మిత్రులు వైజాగ్ నుంచి ఒక చర్చి ఫాదర్ ఇచ్చారు ఇవి. ఇది కూడా విత్తనం తయారు చేసి పెట్టుకున్నాం మేము. ఇవి వచ్చేసి వంకాయ అండి, ఇది విత్తనానికి వదులుకున్నాము. విత్తనం కూడా మేమే తయారు చేసుకుంటాం, బయట నుంచి వచ్చిన విత్తనాలు బాగా పనిచేయట్లేదు. ఇది బచ్చలి, ఇది బిర్యానీ ఆకు. ఈ మామిడి మేము కింద పెట్టి పైకి తీసుకున్నామండి. ఇది ఇప్పటికీ మాకు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 600 కాయకు తక్కువ కాయదు. మేము 1 కాయ కొనుక్కోము అసలు, ఎప్పుడు ఇవే కాయలు తింటాం మేము. ఇది చామదుంపలండి, చామదుంపలు ఇవి. ఇగో ఇది నల్ల మిర్చి. ఈ గోరింట పూల చెట్టు కూడా ఉండాలి కదా అని గోరింట పెట్టుకున్నా. ఇది బంతి. ఇగో నల్ల మిర్చి పడ్డాయండి చూడండి. ఇవి చాలా కారం ఉంటాయి, 1-2 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి, ఖరాబ్ అవ్వవు. ఇవి కారం బాగుంటాయి. ఇవి కూడా తెలిసిన వాళ్ళు ఇచ్చిండ్రు. ఇది చెన్నంగండి, ఇది పొడి చేసుకోవచ్చు, ఈ ఆకుతోటి పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది, ముఖ్యంగా ఆకలి లేని వాళ్ళకి ఆకలి పుట్టిస్తుంది ఇది. ఇంక ఇవన్నీ మిర్చి అండి, మన దేశవాళీ మిర్చి కూడా పెట్టుకున్నాము, లోకల్ మిర్చి కూడా. ఇవి వచ్చి చిక్కుడు చెట్లు. ఈ కొద్దిపాటి స్థలంలోనే దాదాపుగా లేని మొక్క అంటూ లేదు. ఇంకా పెట్టాలని ఉండేను కానీ వర్షాలు ఒకటి, ఈ కరోనా చేయబడి మేము బయటికి పోలేని పరిస్థితిలో ఇంకా కొన్ని పెట్టలేకపోయినాము. ఇప్పుడు మళ్ళీ ఈ నవంబర్లో మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలని అనుకుంటున్నామండి. దాదాపుగానైతే అన్ని మొక్కలు కవర్ చేసుకుంటూ వస్తున్నాం, అన్నీ పెడుతున్నాం. మేము ఈ బెడ్లు ఇలా నిర్మించుకొని ఇందులో ఎర్రమట్టి 3 వంతులు 1 వంతు పశువుల పెంట కలిపి మేము ప్రతి సంవత్సరం ఎండాకాలం సీజన్లో అంత తీసి బయట పోసేసి కలిపి చేస్తామండి. ముఖ్యంగా పంట పండడానికి మట్టే కారణమండి. మట్టి మంచిగా ఉంటేనే చెట్టు ఎదుగుతుంది, లేకపోతే చెట్టు ఎదగదు. మట్టి ఇలా పొడి పొడిగా ఉండాలి, మనం చేతితో తీస్తే వచ్చేటట్టుగా ఉండాలి, గడ్డగట్టి బరకగా ఉండొద్దు, ఉంటే
వేర్లు లోపలికి వెళ్ళిపోవు, వాటికి గాలి తగలదు. ఈ చెట్టు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఈ మనం చేసుకునే ఈ మట్టి అంతర్కృషి అండి. దీన్ని ఏమైనా ఎప్పుడు మనం పెకిలిస్తూ ఉండాలా, ఊరికే మనం దానికి ఎప్పుడు చూసుకుంటూనే ఉండాలండి. చూసుకుంటుంటేనే బాగుంటుంది. దీనికి తోడు నేను ఇంట్లో నా చేత నేనంతవరకు నేను కంపోస్ట్ చేసుకుంటాను. ఆ కంపోస్ట్ కూడా ఏదైనా మొక్క వీక్ ఉన్నది అనిపిస్తే దానికి వేసేసుకుంటా. ఈ చెట్లలో వెళ్ళిన ఏ ఒక ఆకును కూడా మేము బయటకు పోనీయము. ప్రతి ఆకు ఒక బస్తాలలో నింపి పెట్టేసుకుంటాము. అది మురిగిపోయిన తర్వాత కాస్త పెంటలాగా అయిన తర్వాత దాన్ని కొద్దిగా మట్టి కలిపేసి ఏదో ఒక చెట్టుకు వాడుకుంటాము. ఇది ఇద్దరం కలిసి కంపల్సరీ మా వారితో కలిసి చేసుకుంటాము. ఏ చెట్టుకైనా ఏమన్నా కొద్దిగా పెయిన్ కానీ ఏమన్నా పురుగు కానీ వచ్చింది అంటే కానుగాకు, వేపాకు, పసుపు, అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపి కషాయం తయారు చేసుకుంటా అండి. ఇది నాకు తెలిసినంత వరకు ఆ కషాయాన్నే మేము స్ప్రే చేసుకుంటాము. లేదు అంటే వేప నూనె తెచ్చుకుంటాము, ఆ వేప నూనె స్ప్రే చేసుకుంటాము. ఈ రెండు కాదు అంటే అక్కడ మా తమ్ముడి దగ్గర గోమూత్రం దొరుకుద్ది, గోమూత్రం కూడా తెచ్చుకొని అది కూడా వాడుకుంటాం. ఇంతకు మించి మేము ఏ రసాయనాలు కానీ వేరే ఏ ఎరువులు కానీ ఏవి వాడమండి. మొత్తం అంతా సహజ సిద్ధమైన ఆహారాన్నే పండించుకుంటున్నాం. ఇప్పటివరకైతే ఇద్దరం తింటున్నాము. తనకి 70 ఏళ్ళు, నాకు 62 సంవత్సరాలు. ఇప్పటికైతే ఆరోగ్యంగా ఉన్నాము. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, నాకు ఏది లేదు బాబు. నేనైతే ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నా. ఒక ఈ కాలు నొప్పి, ఈ కాలు నొప్పి కూడా దాదాపు తగ్గింది, తగ్గిపోతుందని అనుకుంటున్నా. వంగి నేను ఇంతవరకు ఇదంతా ఊడ్చుకుంటా అంటే ఇక మీరే చెప్పండి. నా వెయిట్కు నేను 110 కిలోల బరువు ఉన్నా, ఈ బరువుకి ఇంత ఇదంతా చేసుకుంటున్నా అంటే నేను ఇది తినే ఈ తిండే అనుకుంటున్నా. మేము నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడం. మేము ఏమైనా ఈ కూరగాయలే తింటాము. రెండు రకాలు కిలో కిలో అయినా వండుకుంటాం. ఇద్దరము ఇవే తినేస్తాం. ఈ కూరగాయలు తినడం వల్లనే మేము ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటున్నామండి. మా వారైతే ఈ డి విటమిన్ కోసం ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇంకా 3 గంటల సమయం ఇలానే ఉంటున్నారు. పిలిస్తే కనుక ఇందుకు రారు. ఈ ఇప్పుడున్న పరిస్థితులలో, ప్రస్తుత పరిస్థితులలో కూరగాయలు కొనేట్టు లేదు, సామాన్యుడు తినేట్టుగా లేదండి. ఏమైనా ఉల్లిగడ్డ చూస్తే 70 రూపాయలు, టమాటా చూస్తే 70 రూపాయలు. ఏమన్నా కొన్నా, ఒకవేళ పోనీ కొందామన్నా కూడా నాణ్యమైన అయితే దొరకట్లేదు. ఆ పాలకూర మురుగు నీళ్ళల్లో ముంచి తీసుకొస్తున్నారు. చూస్తే అసలు వాంతి వచ్చే పరిస్థితి ఉంది. అది అయితే తినే పరిస్థితి లేదు. సామాన్యంగా ఒక ఇద్దరు ఉన్న ఫ్యామిలీలో 300-400 పెట్టండి, వారానికి కూరగాయలు రావట్లేదు. అదే నలుగురు ఉన్న ఫ్యామిలీ అయితే దాదాపు నెలకి 500 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు కూరగాయలకే అవుతాయి. సరే పోనీ పెడదాము, పెట్టినా కూడా నాణ్యమైనవి తింటున్నామా అంటే లేదు. సగం విషయం మన కడుపులోకే వస్తున్నది. అవి తినేకంటే టైం అంతా వేస్ట్ చేసి టీవీల ముందట, సెల్లుల ముందట కూర్చొని సమయాన్ని వృధా చేసుకునే బదులు ఎవ్వరికి ఉన్న ప్లేస్లో 1 అడుగు ఉండనీయండి, 2 అడుగులు ఉండనీయండి, వాటిల్లో 1-4 చెట్లు పెట్టుకున్నా ఆఖరికి కొంచెం కొత్తిమీర, మెంతికూర, పుదీనా పాలకూర వేసుకున్నా కూడా మీకు 2-3 రోజులు ఆదరువులు వస్తాయి. అన్నములకు మంచిగా ఉంటుంది. నా సలహా, నేను అనుభవంతో నా వయసుకు నేను ఇచ్చే సలహా ఏంది అంటే, ఈ 5 సంవత్సరాల నుంచి మేము ఇది చేసుకుంటున్నాం కాబట్టి మా అనుభవాన్ని మీకు చెప్తున్నా. తప్పకుండా ఇవి చేసుకోవాలి. మేము ఇప్పుడు ఈ కరోనా వచ్చిన 5 నెలల కానించి మేము ఒక కూరగాయ కొనలేదు. పచ్చిమిరపకాయలు ఏదో అత్యవసరం అయితే తప్ప మేము ఇప్పటి వరకు ఒక్కరోజు కొనలే. మా అమ్మాయి వాళ్ళు కూడా కొనుక్కోలే. మా అమ్మాయి వాళ్ళకు కూడా మా ఇంటి నుంచే సరఫరా అవుతాయి. ఇక సొరకాయలు అయితే చెప్పొద్దు, ఎంతమందికి ఇచ్చినామో ఇంకా చెప్పొద్దు. అవి విపరీతంగా ఎవరికి ఇవ్వాలనేది అర్థం కాని పరిస్థితిగా కాసినాయి. కానీ అందరు చేసుకోవాలండి. నా సలహా అయితే ప్రతి ఒక్క ఇల్లాలు ఈ పని చేసుకోవాలి. ఈ అనవసరమైన వృధా సమయాన్ని వృధా చేయకండి. మనకున్న సమయాన్ని మనం ఎంత వినియోగించుకోవాలంటే అంత వినియోగించుకోవచ్చు. మీదే తోటలో మనము ఆనందంగా ఉండొచ్చు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటే ఇద్దరు ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత దగ్గరగా ఉంటారు, ఎన్ని సంతోషాలను కలిపి పంచుకుంటూ ఈ పని ఆ పని అని చేసుకుంటారంటే అది చాలా బాగుంటుంది. మీరు ఈ పెళ్ళిళ్ళ ముందర ఫోటోషూట్ చేసుకుంటారు చూడండి, అట్లుంటుంది. ఇద్దరు కలిసి పని చేసుకుంటే ఈ చెట్లల్లో అంత హ్యాపీగా ఉంటుంది. విన్నారా, చాలా బాగుంటుంది. నా పేరు కె నారాయణ రెడ్డి అండి. నేను 2009లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ 3 సెక్రటరీగా రిటైర్ అయ్యాను. రిటైర్ అయినాక ఇక కాలక్షేపము ఏం చేయాలనే ఉద్దేశంగా రఘుత్తమ్ రెడ్డి గారి సలహా ప్రకారం 2009 నుంచి నేను ఈ మిద్దె తోట పెట్టుకోవాలనే ఆలోచన ఉండి రఘుత్తమ్ రెడ్డి గారి మిద్దె తోట చూసి వచ్చి స్లాబ్ మీద 1035 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి మీద, స్లాబ్ మీద బీమ్స్ సెంటర్ చేసి 6-4, 6-2 ఒక 5 పెద్దవి, 3 చిన్నవి హౌజెస్ కట్టుకొని ఆ హౌజ్ లోపల
ఎర్రమట్టి ఉన్ను ఉనుక ఫస్ట్ టైం ఎర్రమట్టి ఉనుక పోసినామండి. ఎందుకంటే మట్టి లూజ్ కావాలనే ఉద్దేశంగా ఎర్రమట్టి ఉన్ను ఉనుక పోసిన తర్వాత కొద్దిగా ఫెట్ గొర్రెరు వేసాము. తర్వాత ఇక పంట పెట్టుకున్నాము, పంటలు బాగానే వస్తున్నాయి. ఇంకోటి ఏంటి అంటే ప్రస్తుతానికి ఈ కరోనా వచ్చిన కాడినుంచి వెళ్ళి నేను ఇందులో తోటలో ఒక 5 అవర్స్ స్పెండ్ చేస్తున్నాను. పేపర్ కూడా ఇక్కడే చదువుతా, ఒక మార్నింగ్ 2 అవర్స్ ఈవినింగ్ 3 అవర్స్ ఈయన చదువుకుంటాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా సీడ్ మేమే తయారు చేసుకుంటామండి. మేము సీడ్ ఫస్ట్ కాసిన కాయ ఏదైతే ఉంటుందో దాన్ని సీడి కుంచుతాము. ఏదైనా కానీ వంకాయ కానీ కాకరకాయ కానీ సోరకాయ కానీ ఎవ్వి కానీ మొదలు ఏదైతే కాతొస్తుందో దాన్ని సీడిగా పెట్టుకొని దాంతోనే మళ్ళీ మేము సీడ్ తయారు చేసుకొని అవే మేము దాంతోనే ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. మాకు ఇప్పుడు కరోనా వచ్చిన కానీ వెళ్ళి నేను ఇలా టైం స్పెండ్ చేయటం వల్ల నాకు 2008లో సెకండ్ టైం ఆపరేషన్ అయింది. 2008లో సెకండ్ టైం ఆపరేషన్ అయిన తర్వాత కూడా లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి మళ్ళీ కొద్దిగా శ్వాస ప్రాబ్లం వచ్చింది. శ్వాస ప్రాబ్లం అనేది లెఫ్ట్ సైడ్ పడుకుంటే పడుకొని ఇవ్వకపోయేది, రైట్ సైడ్ పడుకుంటే పడుకొని ఇచ్చేది, లెఫ్ట్ సైడ్ పడుకొని ఇవ్వకపోయేది. ఈ కరోనా వచ్చినాక ఇక బయటికి వెళ్ళకపోవడు, ఈ తోటలనే స్పెంట్ చేసుడు. ఇంకోటి ఇంతవరకు మేము 6 నెలల నుంచి వెళ్ళి ఒక్క కూరగాయ కూడా కొనలేదండి. ఈ కూరగాయలు కొనడం వలన ఈ తోట ఈ వాతావరణం లోపల ఉండటం వలన నాకు ఈ లెఫ్ట్ సైడ్ శ్వాస కూడా ఇప్పుడు చాలా ఫ్రీగా ఆడుతుంది. లెఫ్ట్ సైడ్ పడుకుంటూ కూడా చాలా ఈజీ అయిపోయింది దీనివలన. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మిద్దె తోట అనేది పెంచుకొని ఎవరి కూరగాయ ఎవరి ఇంటి కూరగాయలు తినటం వలన చాలా ఉపయోగం ఉంటుందని నా ఒక్క ఉద్దేశం.